हेलो फ्रेंड्स, हाय अंदर की वेलकम टू केवीके फार्मिंग। अच्छा ईरोजु वीडियो लो कंप्लीट मरी डेलीगेट गुरिंचि चेप्पबोतुन्नानु। एंदुकंटे डेलीगेट अनेदि चाला एक्कुव कास्ट उंटुंदन्नमाट, मरि दानि पनितनं गुरिंचि कूडा मनं तेलुसुकोवालि। एंदुकंटे एक्कुव दिगुबडुलु साधिंचडानिकि अवकाशं उंटुंदि डेलीगेट यूज चेयडं वल्ल। अंदुवल्ल नेनु डेलीगेट गुरिंचि फोर्थ इंफर्मेशन अयिते ई वीडियोलो చెప్పబోతున్నాను। అందులో ఒకటి ఏంటంటే డెలిగేట్ అనేది వేటిపైన ప్రభావితం చూపుతుంది, ఎలాంటి పురుగులను చంపుతుంది, ఇంకా దాని ప్రభావితం అనేది ఓన్లీ పురుగులకేనా, ఇంకా ఏ విషయం అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం। అదేవిధంగా డెలిగేట్ అనేది ఇంకా పనితనం అనేది ఓన్లీ పురుగుల మీద దోమల మీదనా, ఇంకేమన్నా కాపు మీద ఉపయోగపడుతుందా, ఆ విషయం కూడా చూద్దాం। అదేవిధంగా డెలిగేట్ అనేది డోసెస్ ఎంత ఇవ్వాలి, ఎంత ఎంఎల్ అనేది మనం ఇవ్వాలనే విషయం గురించి కూడా మనం మాట్లాడదాం, ఎంత కాస్ట్ ఉంటుంది, ఎకరానికి ఎన్ని ఎంఎల్ వాడాలనే విషయం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం। అందరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయదు, ఎందుకంటే మీరు స్కిప్ చేసిన ఎడల మీరు డైరెక్ట్గా నేను పురుగుల మందన మీరు డైరెక్ట్గా మందు కాడికి వెళ్తారు, అలా వెళ్ళకండి। ఎందుకంటే అది ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, వేటి పైన పనిచేస్తుంది, ఎప్పుడు వ్యవధి అంటే ఏ టైంలో మనం కొట్టాలి, అంటే చెట్టు చిన్నతనాలా కొట్టాలా, చెట్టు పెద్దతనాలు కొట్టాలనే విషయం గురించి తెలుసుకున్న తర్వాత మనం డెలిగేట్ స్ప్రే చేసుకోవాలి। హలో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే డెలిగేట్ అనేది మనకి ఒక మంచి ఇన్సెక్టిసైడ్ అని చెప్పొచ్చు। దీంట్లో స్పైనోటోరం అనేది 11.7 ఎస్సి రూపంలో ఉంటుంది, ఎస్సి అనగా సస్పెన్సర్ కాన్సన్ట్రేటన్. అయితే ఇదేం చేస్తుందంటే ఇది ట్రాన్స్మిల్లర్ అని అంటారంటే ఆకుల పైన స్ప్రే చేయగానే ఆకు అడుగు భాగానికి చేరే గుణం కూడా దీనికి ఉంటుంది। ఇది కనీసము ఒక 15 డేస్ వరకు అయితే వర్క్ అయితే అవుతుంది। అయితే ఇది వేటిపైన ప్రభావితం చూపుతుందంటే లద్దె పురుగులు, అన్ని రకాల రసం పీల్చే పురుగులపైన ఎక్కువగా ప్రభావితం చేస్తుంది। మేజర్గా అయితే లద్దె పురుగుల్ని కిల్ చేస్తూ అండ్ పైముర్తకారకమైన తామర పురుగుల్ని అండ్ పైముర్తకారకమైన ప్రతి రసం పీల్చే పురుగులపైన ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది। అయితే ఇది స్ప్రే చేయగానే ఆకుల పై భాగంలో ఆకులు అడుగు భాగాలకు చొచ్చుకొని పోయినప్పుడు ఆకులు అడుగు భాగంలో తామర పురుగులు అవి రసం పీల్చినప్పుడు అవి అప్పటికప్పుడే మరణించడం జరుగుతుంది। అయితే మీరు అంటూ ఉంటారు, అసలు ఇది ఎప్పుడు స్ప్రే చేయాలి, చిన్నతనంలో అయితే మీరు అసలు స్ప్రే చేయకండి, ఎందుకంటే కాస్ట్ హెవీ కాస్ట్ కాబట్టి దీన్ని సరైన టైంలో ఎప్పుడు యూజ్ చేయాలంటే 60 నుంచి 65 రోజుల మధ్యలో అధిక పూత అనేది ప్రేరేపిస్తుంది। ఆ పూత మీద పూత మరి పింద సాగిన దశలో మనం ఇది కనుక మొదటి స్ప్రే ఇచ్చినట్లయితే అప్పుడు మనకి కాయ తొలచు పురుగులు కావచ్చు, ఆకు తినే పురుగులు కావచ్చు, రసం పీల్చే రకాల రసం పీల్చే పురుగులైతే 100% అయితే నివారిస్తుంది। అయితే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎకరాకైతే ఇది 100 ml అయితే సరిపోతుంది, ఇది సమర్థవంతంగా అయితే వాటిపైన అయితే ప్రభావితం చూపుతుంది పైన చెప్పిన విధంగా, అండ్ ఇది ఆకులు తడిచేలాగా మనం అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది। ఇది ఎక్సలెంట్గా ఇది స్ప్రే చేశాక ఎమ్మటే ఇది పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి ఇది ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది। అయితే నేను ఇంకో విషయం ఏంటంటే అందరూ 2 టైమ్స్ స్ప్రే చేయమంటున్నారు కదా, అయితే మనము ఒక ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 3 టైమ్స్ అనేది స్ప్రే చేద్దాం। ప్రస్తుతానికైతే పూత ఎక్కువ దశలో పింద సాగే దశలో అయితే స్ప్రే చేసుకోవాలి, మళ్ళీ ఒక 20 డేస్ ఆగాక మళ్ళీ స్ప్రే చేసుకోవడం అయితే ఉంటుంది। ఎందుకంటే ఇది స్ప్రే చేయడం వల్ల కాయ అనేది గట్టిపడడంతో పాటు కాయకి ఏదైతే నష్టం చేస్తుందో పురుగులన్నింటిని చంపుతూ మంచి నాణ్యతను మంచి దిగుబడిని అయితే ఈ డెలిగేట్ అయితే ఇస్తుంది కాబట్టి మీరు 100% అయితే ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది। ఇంకొకటి ఆ విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా మరిన్ని విషయాలు నేను ఇంకా సమకూర్చి చెప్పడానికైతే ట్రై చేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని చూడడమే కాక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి 100%గా మనం ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను, ఇంకా మీరు బిగ్ సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను। మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మాత్రమే। థ్యాంక్ యూ।